ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడి మండలం కామవరం సమీపంలో దట్టమైన అడవిలో వెలిసి ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద జాతర ఘనంగా ప్రారంభమైంది. దట్టమైన అడవిలో ఎటు చూసినా పొడవైన పచ్చని చెట్లు, చుట్టూ ఎత్తైన కొండల మధ్య సెలయేర్ నుంచి ప్రవహించే జలధార మధ్యలో రాతి గుహలో వెలిసిన అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవత తల్లిగా పేరు పొందారు. ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తల్లి నిర్ణయించినటువంటి ముహూర్తం మేరకు ఈ రోజు ఉదయం 7:12 నుండి అమ్మవారికి గణపతి పూజ, దైవ పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, అమ్మవారికి అనేక రకములైనటువంటి దివ్య పరిమళ సుగంధ ద్రవ్యాలతో, అమ్మవారికి పంచసూక్తాలతో, రుద్ర సూక్తంతో, దేవీ సూక్తంతో ఆ యొక్క జగజ్జనని అమ్మవారికి అద్వితీయంగా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత వనదుర్గా స్వరూపిణి అయినటువంటి దుర్గమ్మ ఆ యొక్క గుబ్బల మంగమ్మ తల్లికి దుర్గా హోమము ఈ 3 రోజుల పాటుగా విశేషంగా జరుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున అమ్మవారికి మహావిద్య వనదుర్గా హోమము